హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు గ్రూప్ వన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. రేపు గ్రూప్ వన్ ప్రిలిమినరీ కీ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఎంతవరకు కంప్లీట్ అయింది ఓఎంఆర్ షీట్స్, అవే వీటి గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అభ్యర్థులకి ఓఎంఆర్ షీట్ కూడా విడుదల, చివరి దశకు చేరిన స్కానింగ్ ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమ్స్కి సంబంధించి ప్రాథమిక కీని ఈ నెల 28న విడుదల చేస్తాము. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లే తెలిసింది. కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా అఫీషియల్ వెబ్సైట్లో మేము పెడతాము అని చెప్పేసి కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది. సో ప్రిలిమినరీ కీ మనకి పరీక్షను సంబంధించి ఈ నెల 16న మనకు జరిగిన విషయం తెలిసే పరీక్ష, బట్ కీ మాత్రం రేపు పెడతామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మొత్తం 506 పోస్టులకి 380,000 మంది దరఖాస్తు చేసుకోక 286,000 మంది పరీక్షలు అయితే రాయడం జరిగింది. సో ఇక్కడ మనకి 150 మార్కులకి నిర్వహించిన పరీక్షలో 150 ప్రశ్నలు ఇచ్చారు. ప్రిలిమినరీలో 60 సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక పోస్టుకి 50 మంది చొప్పున 1:50 ప్రకారంగా మెయిన్ అభ్యర్థులకి ఎంపిక చేయనున్నారు. దీనిలో కట్ ఆఫ్ మార్కుల పద్ధతి అయితే ఏముండదు, కేవలం మెరిట్ జాబితా ప్రకారంగా మెయిన్కి ఎంపిక చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో మెయిన్ పరీక్ష నిర్వహించినట్లు ప్రాథమిక కీని విడుదల చేసిన తర్వాత దానిపై 5 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించే విధంగా అవకాశం అయితే ఉన్నట్టు ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించి తుది కీని ప్రకటించినారు. సో దాంతోపాటు ఫలితాలను కూడా వెల్లడించే అవకాశం అయితే ఉంది. సో మొత్తానికైతే ఫిబ్రవరి మార్చిలో అయితే మెయిన్స్ జరుగుతాయి. ఇక్కడ మనకి కీ వచ్చిన తర్వాత 5 డేస్ దాకా అభ్యంతరాలు స్వీకరించే అవకాశం అయితే ఉంటుంది. సో వాటిపై స్వీకరించిన తర్వాత వాటిపై అధ్యయనం చేయించి మళ్ళీ ఫైనల్ కీ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటున్నట్టు కూడా వీళ్ళు తెలియజేయడం జరిగింది. ఇది మొత్తానికైతే గ్రూప్ వన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.